రఘురామకృష్ణంరాజు గారిని అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకేలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు స్పందించారు. స్పందించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనర్హత పిటిషన్ ఇచ్చింది, దీనికి సంబంధించి మీ వాదన ఏంటి అనే విషయం 15 రోజుల్లోగా తెలియచేయాలి అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారికి నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజు గారితో పాటు మరో ఇద్దరు అంటే టీఎంసీ నుండి బీజేపీలో చేరినటువంటి మరో ఇద్దరు ఎంపీలకు కూడా ఇలాంటి నోటీసులే జారీ చేశారు. సో 15 రోజుల్లో రఘురామకృష్ణంరాజు గారు ఏం సమాధానం చెబుతారు, 15 రోజుల తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం అప్పుడు తేలొచ్చు. అదే సమయంలోనే రఘురామకృష్ణంరాజు గారిని అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి లోక్సభను స్తంభింపజేస్తాము అని చెప్పి అంతకుముందు విజయసాయిరెడ్డి గారు ప్రకటించారు. కానీ తర్వాత నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకు దిశానిర్దేశం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి కరెంటును ఇప్పించడం దగ్గర నుండి, పోలవరం ఫండ్స్ దగ్గర నుండి, ఇంతకుముందు నీటి వివాదాలు ఉంటే అదైతే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది, నీటి వివాదాలు కూడా అక్కడ ప్రస్తావించాలి అని చెప్పి ఇదంతా కూడా దిశానిర్దేశం అయితే చేయమని చెప్పి చెప్పారు. రఘురామకృష్ణంరాజు గారి ఎపిసోడ్ను అసలు దానికి సంబంధించి మాకు దిశానిర్దేశమే చేయలేదు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రకటించారు. వాస్తవానికి ఇదే కరెక్టు. రఘురామకృష్ణంరాజు గారు అనర్హుడిగా ప్రకటించాలి అంటే సభ బయట ఒత్తిడి తీసుకురావడము, సభ బయట స్పీకర్ని కలవడము, ఆధారాలు ఇవ్వడం ఇది చేస్తూ సరిపోతుంది. కానీ పార్లమెంటులో, లోక్సభలో లేదంటే రాజ్యసభలో, రాజ్యసభలో కాదండి లోక్సభ సభ్యుడే కాబట్టి లోక్సభలో దీనిని హైలైట్ చేసుకుంటూ దీని పేరిట ఆందోళనలు, నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకోకుండా ఉంటేనే అది వాళ్లకు మంచిది. ఎందుకంటే అనవసరంగా ఇష్యూని సెంట్రలైజ్ చేయడం, అనవసరంగా ఇష్యూ మీద అంటే అందరూ కూడా అటు ఇటు డీవియేట్ అవ్వడం, మిగిలిన వాళ్ళు కనుక ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఒక అసహనానికి గురవ్వడం, రాష్ట్ర సమస్యల మీద ఎప్పుడు కూడా ఇంత ఆందోళన, ఇంత పట్టుబట్టని వీళ్ళు ఒక ఎంపీని అనర్హుడి విషయంలో ఇలా చేయడం ఏంటని మొత్తం మీద అంతా రఘురామకృష్ణంరాజు గారికి లేనిపోని హైప్ ఇచ్చి ఇదంతా అనవసరం. వీళ్ళు కనుక ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసినట్లు ఆ రఘురామకృష్ణంరాజు గారి ఎపిసోడే ముట్టుకోలే, ఆయన పేరే తీసుకురాలేదని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెబితే అదే నిజమైతే ఆయన పేరును వీళ్ళు లోక్సభలో కానీ తీసుకురాకండి, బయటనే ప్రయత్నాలు చేయండి, అది అక్కడితో వదిలేయడం, అది సభ లోపలి వరకు తీసుకెళ్లడం అనేది నాకు తెలిసి అనవసరం. చూడాలి 15 రోజుల తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు దీన్ని ఏమన్నా కనుక ప్రస్తావనకు తీసుకొస్తారా, లేకపోతే వీటన్నిటికీ మించి అటు రఘురామకృష్ణంరాజు దీన్ని ఇష్యూ చేయకుండా ఉంటారా, మరి ఆయనకు స్పీకర్ సమయం ఇస్తారా, ఇస్తే అసలు ఎవరి గురించి మాట్లాడతారు, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తే స్పీకర్ ఒప్పుకుంటారా, ఇవన్నీ విషయాలు తెలియాలి అంటే వేచి చూద్దాం మరో 2-3 రోజులు.